హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇప్పుడుండే ఈ హడావుడి రోజుల్లో ఖర్చు తక్కువగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం పాటు తినే విధంగా మంచి రుచిగా ఇడ్లీ దోశల్లోకే కాకుండా వేడి వేడి అన్నంలోకి కూడా తినే విధంగా చాలా బాగుంది కానీ అతి తక్కువ సమయంలో చాలా సింపుల్గా ఈ లాల్ చట్నీని తయారు చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది అందుకే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ముందుగా నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజ్ చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో ఈ విధంగా విడదీసి వేసి నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టినాక కొద్దిగా వేడెక్కనిచ్చేసి ఒక్క స్పూను ఆయిల్ వేద్దాం వేసిన తర్వాత ఒక్క స్పూను వేరుశనగపప్పు ఒక స్పూను పచ్చెనపప్పు ఇంకొక స్పూను ధనియాలు ఇవి మూడు వేసిన తర్వాత కాస్తలా కలుపుతూ లైట్గా వేగనివ్వాలి అంటే కొంచెం లైట్గా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని ఒక నిమిషం పాటు అలాగే వేగనివ్వాలి అప్పుడేమవుతుందంటే ఈ వేర్చిన పప్పులు ఈ పచ్చిన పప్పులు కాస్త వేగుతాయి ఆ తర్వాత సగం స్పూను జీలకర్ర వేసినాక ఒక పది పదకొండు ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసి వీటిని మనం ఇప్పుడు మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇవి వేయించేటప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మాడిపోకుండా ఇలా దూరగా వేగతాయండి ఈ విధంగా వేకినాక స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త సల్లారని ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకుందాం ఇదేందంటే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుద్ది ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు మంచి రుచిగా తినచ్చండి అందుకోసం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసేసుకుందాం ఈ విధంగా ఒక పది నిమిషాల పాటైతే చింతపండును నానబెట్టుకోవాలి బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు దాంట్లో ఒక్క స్పూను సాల్ట్ కూడా వేసేసి ఒక ఇంచి అల్లంని మీద పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసేలా వేసుకునేసి రెండు స్పూన్లు బెల్లం వేద్దాం అది నలగొట్టి ఓకేనా వేసిన తర్వాత దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు అవసరమైనన్ని నీళ్లు పోసుకోవచ్చు కానీ మనకి ఈ విధంగా పేస్ట్ కావాలి ఇలా జారిపోయే విధంగా చూశారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో నీళ్ళ చెమ్మ లేకుండా వేడెక్కనిచ్చి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఉండాలి ఓకే అది వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి నలిపి అందులో వేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిగా అనేసుకునేసి ఇప్పుడు ఒక చిట్కడు ఇంగువ పొడి కూడా వేసుకుందాం ఇంగువ పొడి వేస్తే మంచి రుచి వస్తుందండి ఓకే ఇప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలను ఇలా మధ్యలోకి విరిసి దాంట్లో వేసేసుకునేసి లైట్గా అలా వేగనివ్వాలి ఇలా కలుపుతూ వేగిన తర్వాత ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని తీసుకునేసి దాంట్లో వేసేసుకుందాం అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి ఆ తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం వేసినాక లైట్గాలా కలుపుతూ ఉడకనివ్వాలి ఎంత ఒక్క నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఎలా ఉందన్నది కానీ ఏంటంటే ఇది నీరు చెమ్మ తగలకుండా కానీ మనం పెట్టుకుంటే వారం రోజుల పాటు కాదు కదా పది రోజులైనా సరే ఎక్కడికి పోదండి మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడుండే ఈ హడావుడి రోజుల్లో ఇలాంటి రెసిపీని మనం ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా తొందరగా టేస్టీగా చేసుకోవచ్చండి